ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఇక్కడ చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియో ఏంటనేది మీకు తమ్నేల్ చూసి అర్థమైపోయింది కదా. సో టీత్ పెయిన్ అనమాట. సో ఆ టీత్ పెయిన్ వచ్చేసిందంటే ఎప్పుడు వేసి కొట్టేద్దామా పీకేద్దామా అన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఎందుకంటే అదంతా పెయిన్ వస్తుంది అనమాట, అసలు భరించలేము, పన్ను పీకేసేద్దామా అన్నట్టు అనిపిస్తుంది కదా. సో నేను ఫేస్ చేశాను, నాకు 2 క్యావిటీస్ ఉండేవన్నమాట. సో ఏంటంటే నేను అప్పుడు పెద్ద పట్టించుకోలేదు. సో ఎప్పుడైతే ప్రెగ్నెంట్ టైంలో నాకు చాలా పెయిన్ వచ్చేసింది. సో ఎందుకంటే ఆ టైంలోనే కదా బాడీ అనేది వీక్గా ఉంటుంది కాబట్టి చాలా నొప్పి వస్తాయి. సో నేను ఏం చేశాను, ఎలాగోలా వచ్చుకొని ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను ఆ పన్ను ఇంకా చాలా డ్యామేజ్ అయిపోయింది. సో నేను దాన్ని రిమూవ్ చేసేసాను. సో నేను నేను ఆ ప్రెగ్నెంటీ టైంలో ఉన్నప్పుడు నాకు ఇలా టీత్ పెయిన్ వచ్చినప్పుడు నేను కొన్ని సింపుల్ రెమెడీస్ యూజ్ చేశాను అనమాట, అవి మీతో షేర్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు టీత్ పెయిన్ వచ్చినప్పుడు ఎలాంటి రెమెడీస్ యూజ్ చేసి మీకు ఇన్స్టంట్ రిలీఫ్ అనేది ఉంటుందనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఏంటంటే ఫస్ట్ రెమెడీ ఏంటంటే, ప్రతి ఇంట్లో క్యాంపర్ అనేది ఉంటుంది కదా, కర్పూరము. సో మామూలుగా దేవుడికి పూజ చేస్తూ ఉంటారు చూసారా. సో ఆ కర్పూరం తీసుకొని ఇలా టీత్లో పెట్టండి. ఎక్కడైతే మీకు పెయిన్ ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టేసేయండి. పెట్టేసినట్లయితే మీకు కొంచెం రిలీఫ్ ఉంటుందన్నమాట. సో అంత పెయిన్ ఉండదు, ఓకే ఓర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ టీత్ పెయిన్లు అనేవి ఎక్కువగా నైట్ టైమే వస్తాయి. ఈ పంటి నొప్పులు బాగా భయం తట్టుకోవడం చాలా కష్టం కదా. హెడేక్ కానీ ఈ పన్ను నొప్పి కానీ అస్సలు మైండ్ పనిచేయనివ్వమన్నమాట. సో ఏంటంటే ఈ కర్పూరం పెట్టేసుకున్నట్లయితే మీకు అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. యాక్చువల్గా అసలు ఈ క్యావిటీలు, ఈ పంటి నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా, ఈ టీత్ యొక్క ఎనామిల్ అనేది తగ్గిపోవడం వల్ల, మనం చాక్లెట్లని ఇంకేదో షుగర్ అని తీపి పదార్థాలు బాగా తినడం వల్ల అక్కడ ఎనామిల్ అనేది తగ్గిపోయి సో మనకు అక్కడ క్యావిటీ అనేది ఏర్పడుతుంది. సో చూసారు, ఇప్పుడు చిన్నపిల్లలు బాగా చాక్లెట్లు పచా పచా తినేస్తూ ఉంటారు. సో అందువల్ల వాళ్ళకి బాగా ఇప్పుడే చిన్నపిల్లలకే ఏమంటారు పుచ్చులు వచ్చేస్తున్నాయన్నమాట, క్యావిటీలు వచ్చేస్తున్నాయన్నమాట. రీజన్ అయితే ఇదన్నమాట. సో ఇంకోటి ఏం రెమెడీ ఏంటంటే, వేపపూలు ఉంటుంది చూసారా, నీమ్ స్టిక్. సో ఆ నీమ్ స్టిక్ని తీసుకొని బాగా నమిలేసి బాగా ఇలా టీతులకి అంతటికి ఇలా బ్రష్ చేసామనుకోండి, సో దాంట్లో ఉండే ఏమంటారు చెడు బ్యాక్టీరియా మొత్తం తీసేస్తుంది అనమాట. ఎనామిల్ ఇవి చిగుర్లు అనేవి గట్టి చేస్తుంది, లోపల ఉండే బ్యాక్టీరియాని మొత్తం రిమూవ్ చేసేస్తుంది. సో ఫ్రెండ్స్, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, సో టీత్ పెయిన్ కానీ ఇలా ఉన్నప్పుడు మనము గోరువెచ్చని వాటర్, అంటే హాట్ వాటర్ ఉంటాయి కదా, గోరువెచ్చని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా నోట పూసుకొని పుక్కిలించాలన్నమాట, అంటే గార్గిలింగ్ చేయాలి. సో దీనివల్ల చెడు బ్యాక్టీరియా అనేది మొత్తము వెళ్ళిపోతుంది, మీకు కొంచెం రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. సో కంపల్సరీగా ఇది ఒక మంచి హ్యాబిట్, డైలీ మీరు నైట్ కనుక ఇలా చేసినట్లయితే లోపల ఏమైనా ఫుడ్ ఏమైనా ఇరుక్కున్నా కూడా బయటకి వెళ్ళిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇట్లా బాగా టీత్ పెయిన్ వస్తుంది అనుకోండి, లవంగం ఉంటుంది కదా, సో ఈ లవంగంని ఇలా పెట్టేసుకున్నారనుకోండి, ఎక్కడైతే టీత్ పెయిన్ ఉందో ఆ ప్లేస్లో పెట్టుకున్నప్పుడు ఇన్స్టెంట్ అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. సో నేనైతే ఇవే చేశాను, అవి మీతో షేర్ చేస్తున్నాను, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో అన్నిటికంటే కూడా, సో నేను చెప్పాను కదా వేపాకు వేకపుల్ల, దాంతో కనుక బాగా ఇలా మొత్తం బ్రష్ చేసేసి ఊంచేసినట్లయితే మళ్ళీ మీరు పేస్ట్ చేసుకుని తోముకోవచ్చు. దీనివల్ల మీ చెడ్ బ్యాక్టీ అనేది కంప్లీట్గా పోయి మీకు ఈ టీత్ ప్రాబ్లం అనేది తగ్గుతుందన్నమాట. సో నేను ఆల్రెడీ దీని గురించి ఈ వేప ఆకులతోనే, ఈ వేప పుల్లతోనే నేను ఒక మౌత్ వాష్ కూడా తయారు చేశాను, అది వీలైతే మీకు ఐకార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చెక్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. సో మీరు డైలీ కనుక ఇది యూజ్ చేసినట్లయితే మీకు ఎలాంటి టీత్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో నేనైతే యూజ్ చేస్తున్నాను, సో అందుకని మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.